ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నాయకుల పాదయాత్ర వారి రాజకీయ భవిష్యత్తునే మార్చేసింది. గతంలో నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికై పాదయాత్రలు జరిపేవారు. ఆ పాదయాత్రే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నాయకులకు ఒక సెంటిమెంటుగా మారిపోయింది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం అనే నినాదంతో 1460 కిలోమీటర్ల దూరం చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ భవిష్యత్తునే మార్చేసింది. ఎదురులేని ముఖ్యమంత్రిగా పలుమార్లు గెలుపొందారు. తండ్రిగారి బాటలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో ప్రస్థానంతో మీ ముందుకు రాబోతున్నాడు. వచ్చే అక్టోబర్ 27వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించాలన్నది జగన్మోహన్ రెడ్డి స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రకటించారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్న పాదయాత్రకు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సజావుగా ఉంటాయా లేవా అన్న విషయంపై ఇప్పుడే ఏమి చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏకచక్రాధిపత్య పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రకు అనుమతి ఇస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగితే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే తిరుగులేని నాయకుడవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యూస్ తెలుగు ఛానల్.